మన మంచిర్యాల పట్టణంలో హనీ మరియు ప్రణీయను ఇద్దరు పిల్లలు తమ నానమ్మ ఊరైన వేలాల అనే గ్రామానికి వెళ్లారు అక్కడ పాత గదిలో ఒక మొబైల్ దొరికింది అది చాలా దుమ్ముదూళితో ఉంది ఆసక్తితో వారు దానిని శుభ్రం చేశారు వారు ఫోన్తో ఆడుకుంటున్నారు అప్పుడు అనుకోకుండా ఒక యాప్ ని యాక్టివేట్ చేశారు ఆకస్మాతుగా గది మెరిసిపోవడం అది వారిని తిరిగి ఫోన్లు లేని ప్రపంచానికి అంటే పన్నొమ్మిది వందల ఎనభై కాలం నాటికి వెళ్లారు దాదాపుగా నలభై ఏళ్లను వెనక్కి వెళ్లారు వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు అంతా గందరగోళంగా ఉంది స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ లేని ఒక సరికొత్త లోకాన్ని మొదటిసారిగా చూశారు అక్కడ పిల్లలంతా ఉత్సాహంగా గేమ్స్ ఆడు అది అస్తా చెమ్మ కాసు పుల్ల చెస్ రానా రేట కబడ్డీ సిర్రా గోనె పల్లి దాగుడు మూతలు దన్నాకుల్ టీవీ గడియారం ఇవన్నీ కూడా ఫిజికల్ గేమ్స్ వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది ఏ గేమ్స్ అన్నీ మనం మొబైల్లో ఆడుతున్నాం కానీ వాళ్ళు ఫిజికల్ గా ఆడుతున్నారు అక్కడ ప్రతి ఇంట్లో టీవీ లేదు మొబైల్ లేదు ఇంటర్నెట్ అంతకన్నా లేదు అక్కడ వాళ్ళ నానమ్మలు సాయంకాలం చందమామ కథలు విక్రమార్క బేతల కథలు ముఖ్యంగా నిజాయితీగా ఎలా ఉండాలో నీతి కథలు బోధిస్తున్నారు వాళ్లు అంత ఆనందంగా ఎలా ఉన్నారు నిజంగా వాళ్లకి ఆశ్చర్యం వేసింది ఈ టీవీలు మరియు స్మార్ట్ ఫోన్ లేని కొత్త ప్రపంచంలో వాళ్లు ఉండలేకపోయారు మన ప్రపంచానికి తిరిగి ఎలా వెళ్లాలో వాళ్లు పరిశోధనలు మొదలు పెట్టారు మన లోకంలో ఒక చోటు నుండి ఇంకొక చోటికి వెళ్లాలంటే జీపీఎస్ నావిగేటర్ గూగుల్ మ్యాప్స్ ని వాడతాం మరి మనం నలభై ఏళ్లు వెనక్కి కదా అక్కడి ప్రజలు ఏదైనా అడ్రీస్కి వెళ్లాలి అంటే ఫిజికల్ మ్యాప్ అనుసరిస్తున్నారు ఆ రోజుల్లో వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ మరి ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ కమ్యూనికేషన్ అధిక రేడియేషన్ ఆరోగ్యానికి హానికరం ఆ రోజుల్లో వంద ఏళ్లు బ్రతికే మనుషులు ఈ రోజుల్లో ముప్పై ఏళ్లకే హార్ట్అటాకులు తమ ప్రస్తుత కాలానికి వెళ్ళాలి అని వాళ్లు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోకుండా వాళ్లు వోల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేశారు అంతే వాళ్లు తిరిగి వాళ్ళ ప్రస్తుత కాలానికి తిరిగి వచ్చారు వాళ్ల అమ్మా నాన్నళ్లకి జరిగినందంతా చెప్పారు స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని వాళ్లు స్వయంగా చూశామని చెప్పారు అప్పటి నుండి హనీ మరియు ప్రణిలు ఫిజికల్ గేమ్స్ ఆడుతూ మొబైల్ వాడకాన్ని తగ్గించారు మొబైల్ మన ఆరోగ్యాన్ని ఎలా పాడు చేస్తుందో వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు తమ ఉన్నత చదువులు కొనసాగించారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు పిల్లలు విన్నారుగా మొబైల్ ఫోన్ వాడకం మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మీరు కూడా ఈ రోజు నుండి మొబైల్ వాడరని ఆశిస్తున్నాను మరొక చక్కని కథతో మళ్లీ కలుసుకున్నాము కథ కంచికి మనం ఇంటికి